పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి పర్మిషన్లు అన్ని తీసుకొచ్చింది ఎవరండి? ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్తో సహా రకరకాల క్లియరెన్స్ తెచ్చింది ఎవరి టైంలో అండి? రాజశేఖర రెడ్డి గారి టైంలోనే కదా. టెండర్లు అవన్నీ వచ్చింది కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో కదా. ఈయన వచ్చి చేసింది ఏంటి, ఆ గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు వాడుకున్నారు. సరే అది ఏకంగా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వచ్చి ఈ చంద్రబాబు గారు ఈ పోలవరంలో అవినీతి చేశారు అన్నాడు. అమరావతిలో 2,800 కోట్లు ఇస్తే ఇంతవరకు ఏం కట్టలేదు, అవినీతి చేశాడని చంద్రబాబు గారి మీద ఆరోపణ చేశారు. దానికి సమాధానం చెప్పమండి. ఈ శివాజీ చెప్పమనండి, చంద్రబాబు గారు చెప్పమండి, అవినీతి లేదని చెప్పమండి. ఎందుకు టెంపరీ బిల్డింగ్లు కట్టాల్సి వచ్చింది? ఓటుకు నోటు కేసులో 5-10 ఏళ్ల హక్కు ఉన్నటువంటి హైదరాబాద్ నుంచి పారిపోవటం అనండి, లేదా వెళ్ళిపోవటం అనండి, ఇదంతా ఆంధ్రులకు అవమానం కాదా? ఆంధ్రులకు అవమానం చేసింది చంద్రబాబు గారా, జగన్ గారా? జగన్ గారు ఏమన్నా వెళ్ళి కేసీఆర్ తోటి వాళ్ళతో ఎప్పుడైనా మాట్లాడుకున్నాడా? నువ్వే వెళ్తివి, నువ్వే పిలుచుకుంటువి కేసీఆర్తో, రోజు సంబంధాలు నడుపుకుంటువి, యాగానికి వెళ్తివి, నువ్వు మీరు అక్కడ పిలుస్తివి, ఇవన్నీ చేసిన మీరు ఇప్పుడు జగన్ గారికి అంటగట్టి అదని ఇదని చేసి పోలవరం అని ఇంకోటని అబద్ధాలు ప్రచారం చేయడానికి శివాజీ అన్నాయన్ని వాడుకోవడం అంటే ఖచ్చితంగా నాకైతే అర్థమైంది ఏంటంటే ఆయన నేను చదివాను, నాకు నవ్వు వచ్చింది, కులాజీ అంటున్నారని. ఖచ్చితంగా అది నీకు వర్తిస్తుంది. ఖచ్చితంగా నువ్వు కులగజ్జితోటే మాట్లాడుతున్నావు, నువ్వు ధర్మంగా మాట్లాడలేదు. నువ్వు పచ్చి అబద్ధాలు ప్రచారం చేయడానికి ఎలక్షన్కి 3 రోజుల ముందు పచ్చి అబద్ధాలు ప్రచారం చేయడానికి వచ్చావు. శివాజీ లాంటి వాళ్ళు ఈ సమాజానికి అరిష్టం అని నేను ఫీల్ అవుతున్నాను. ఇట్లాంటి నువ్వు ఎందుకు తిట్టావు చెప్పు. నేను ఎప్పుడు చంద్రబాబు గారిని ఎప్పుడు నోటుకు వచ్చినట్టు తిట్టలేదే, నేను ఎప్పుడు రకరకాల ఈ చెప్పలేదు. మా పొట్టి వాళ్ళు మంచి ఉంటే మంచి అంటాం, చేయడం చేయడం అంటావు. నువ్వు బండబూతులు తిప్పి అసలు ఎంత అవినీతి పరుడు లేడని నువ్వు ఇంటర్వ్యూలు ఇచ్చి నెల రోజుల్లోనే మొత్తం మారిపోయాడండి ఆయన. చెప్పండి, ఈ రకంగా పోలవరం పేరు మీద రాజధాని తరలిస్తారా? ఎంత దుర్మార్గపు ఆరోపణ చేస్తున్నాడు శివాజీ. అంటే అచ్చంగా చంద్రబాబు గారు ఏజెంట్ లెక్క మాట్లాడుతున్నాడు, తెలుగుదేశంకి ఏమంటారు బానిస లెక్క మాట్లాడుతున్నాడు, తెలుగు ప్రజల తరఫున మాట్లాడాలా? తెలుగు ప్రజల తరఫున మాట్లాడితే అసలు ఈ నిజానికి ఎవరు అంటున్నారు ఎందుకంటే అతనికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని. ఇంపార్టెంట్ మీరు అడిగారు కాబట్టి నేను చెబుతున్నాను. నిజానికి అతనికి ఉన్న నాలెడ్జ్ అనండి, ఏదన్నానండి, దాంతో అది చూసిన తర్వాత నాకు ఇచ్చిచ్చి ఏంటి వీళ్ళంతా పిచ్చి పిచ్చి మాట మాట్లాడుతున్నారు, జనాన్ని మోసం చేయాలనే వాళ్ళు ఇతను కూడా ఒకడయ్యాడు అంతే. రాజధానిలో ఇల్లు కట్టుకుంది ఎవరండి? జగన్ గారు. చంద్రబాబు గారు ఎక్కడున్నారండి? ఆక్రమించిన కరకట్ట మీద ఇంటిలో ఉంటున్నాడు కదా. ఆయన ఇక్కడ జగన్ గారు అక్కడికి వెళ్ళి గృహప్రవేశం చేస్తే చంద్రబాబు గారు ఎక్కడ గృహప్రవేశం చేశారండి? హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఇల్లు ఎందుకు కట్టుకున్నాడండి? ఆ ఇల్లు ఏదో అక్కడే కట్టుకుని ఉండొచ్చు కదా, ఆయన ఇక్కడ 14 ఎకరాలు కొనుక్కున్నాడు కదా, హెరిటేజ్ పేరు మీద ఏదో పేరు మీద కొనుక్కున్నారు కదా, అక్కడ ఇల్లు ఎందుకు కట్టుకోలేదు? రెనోవేట్ కాదు, మొత్తం పడగొట్టి కట్టుకున్నారు. ఆ పని మరి అసలు నువ్వు ఆంధ్రుల పౌరుషం కదా, నీకేమో పౌరుషం అక్కర్లా, ఆంధ్రులందరికీ పౌరుషం ఉండాలి కేసీఆర్ మీద, ఆంధ్రులందరికీ కోపం రావాలి. నువ్వు వచ్చేవో ఇక్కడ ఇల్లు కట్టుకుంటావా? నీకు పౌరుషం ఉంటే ఇల్లు కట్టుకుంటావా? ఇక్కడ నీకు పౌరుషం ఉంటే హెరిటేజ్ ఫ్యాక్టరీ ఇక్కడ ఎందుకు విస్తరించావు? అక్కడ కదా పెట్టాల్సింది, పెట్టి నువ్వు అక్కడ డెవలప్ చేయాలి కదా. ఈ మధ్య వార్త వచ్చిందంట, నేను నాకు చాలామంది చెప్పారు హెరిటేజ్ ప్లాంట్ కూడా తెలంగాణలో విస్తరిస్తున్నారండి. మరి చంద్రబాబు గారు ఇదా ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలు తేవటండి? తన సొంత ఫ్యాక్టరీలు ఏమో ఇక్కడ పెట్టుకుంటాడు, దేశం వాళ్ళందరూ వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారని కథలు చెప్తారా? నాకు అర్థం కాదు. ఇవి కదా శివాజీ అడగాల్సింది. దుర్మార్గ ప్రచారం చేయకూడదు. రాజధాని తరలిస్తాను జగన్ ఎప్పుడు అని చెప్పాడా? ఆయన ఓపెన్గా అసెంబ్లీలో చాలా కొంతమందికి ఇష్టం ఉన్నా లేకపోయినా మొహాటం లేకుండా ఎస్ రాజధానికి మేము పూర్తి సపోర్ట్ ఇస్తున్నామని చెప్పి ఆయన ఇల్లు కట్టుకుంటే, ఆ ఇల్లు కట్టుకునేసరికి ఏమైంది, ఆయనకి అడ్వాంటేజ్ వస్తుందనే ఒక భయంతో ఇట్లాంటి బురద వేయటం అనేది జరుగుతుంది. నిజమే, ఆయన ఇల్లు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా కట్టుకున్నారు. చంద్రబాబు ఎందుకు కట్టుకోలేదు? ఒక్కదాని సమానం చెప్పమండి. చంద్రబాబు గారు కూడా కట్టుకోవాలి కదా, సొంత ఇల్లు కట్టుకోవాలి కదా. ఆక్రమించిన కరకట్ట మీద ఆక్రమించిన ఇంట్లో ఎందుకు ఉంటున్నాడు? శివాజీ గారికి ఏం కళ్ళు మూసుకుపోయినాయా? ఆయన చెప్పారు ఎవరన్నా తరలిస్తారని చెప్పారా? ఇలాంటి పచ్చి అబద్ధాలు ప్రచారం చేయడం ద్వారా లాభం, నిజానికి రాజధాని పేరు మీద పచ్చి మోసం జరుగుతోంది. ఎవరైనా సరే ఒక ప్రాంతంలోనే 9 నగరాలని చెప్పి 1,00,000 కోట్లు ఒక చోట ఎక్కడానికి ఖర్చు పెడతారండి? నేను కూడా ఆ ప్రాంతం అండి, నేనైతే నేను ఒప్పుకోను. అంటే మిగతా వాళ్ళందరికీ ద్వేషం కలిగించేటట్టుగా చివరికి అచ్చంగా కోసమే ఆ రాజధాని కడుతున్నారనే ఒక దౌర్భాగ్య ప్రచారానికి వీళ్ళంతా ఆస్కారం ఇచ్చారా లేదా? ఎందుకు ఇవ్వాలి అసలు? మొత్తం నువ్వు ఎంపీ చేసుకున్న ఏరియా ఎక్కడిది? 3 పంటల భూమి 2 నగరాల మధ్యలో 30,000 ఎకరాలు తీసుకుని నువ్వు రాజధాని పెడతావా? రాజధాని పెట్టిన అసలు 30,000 ఎకరాలు పోను అక్కడ పెట్టినా నాకు అభ్యంతరం లేదు. ఒక 5,000 ఎకరాలు తీసుకుని లేకపోతే ఆల్రెడీ నాగార్జు యూనివర్సిటీయో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటిలేదని పెట్టి ఎంత కావాలంటే హైదరాబాద్లో అంత రాజధాని ప్రాంతానికి సంబంధించిన అవసరమైన భవనాలన్నీ కలిపి 235 ఎకరాలు ఉన్నాయి. 230 అన్నీ కలిపి ఇది నీ అఫీషియల్ లెక్క ఇది. అంటే ఏ బిల్ అవసరమైన ఆ గవర్నమెంట్ ఆఫీస్కైనా అన్నీ కలిపితే 235 ఎకరాలు
రైట్, నువ్వు 5,000 ఎకరాలు తీసుకో, 10,000 ఎకరాలు తీసుకో, నీకు కావాల్సిన ఇంకా బిల్డింగ్లు నువ్వు కట్టుకో, మిగతా అన్ని ప్రైవేట్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటారు. నీకు ఎక్కడైనా అవసరం ఉన్న చోట ఇండస్ట్రీ తీసుకో, వాటికి అవసరం అయితే గవర్నమెంట్ ల్యాండ్స్ మ్యూజియం అయిపో ఉన్నాయి, ఇంకోటి ఉంది. పైగా విజయవాడ పరిసరాలు అని చెప్పి ఒక దుర్మార్గ ప్రకటన చేసి ప్రజల్ని రియల్ ఎస్టేట్కి స్పెక్యులేషన్కి ఇచ్చి న్యూజివేడ్ వైపు కొందరు వెళ్ళి ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితిని క్రియేట్ చేసింది చంద్రబాబు గారా జగన్ గారా? ప్రచారం జరిగింది కదా, ఎవరైనా అంటే అప్పుడు ఏమనుకున్నారు జనం అంతా, అటు అటవీ భూమి ఉంది గవర్నమెంట్ భూమి ఉంది అటు వెళ్తారనుకున్నారు. ఈ ప్రైవేట్ ల్యాండు ఇక మూడు పండ్లు పండే భూమి బుద్ధునాడు తీసుకుంటాడా అని ఎక్కువ మంది అనుకున్నారు. వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు రియల్ ఎస్టేట్ కోసం ముందస్తు అదే కదా ఇన్సైడ్ ట్రేడింగ్ అని వీళ్ళు ఆరోపణ చేసేది వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు, దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వీళ్ళంతా చేశారనేది ప్రధానమైన ఆరోపణ. సో ఇవన్నీ చూస్తే ఈ శివాజీలు ఇటువంటి వాళ్ళు ఈ ఆంధ్ర సమాజానికి మరి ఏమన్నాలో చేటు తెస్తున్నారని అనుకోండి. వాస్తవాలు చెప్పమనని తప్ప కులగజ్జితోటో నిజంగా నాకు అప్పుడు ఖచ్చితంగా అంతకుముందు నాకు ఇట్లాంటి అభిప్రాయాలు లేవు, కానీ ఈ శివాజీ అన్నతను అత్యంగా కులపిచ్చితోటే ఇవన్నీ మాట్లాడుతున్నాడు. లేకపోతే పోలవరానికి కేంద్రం డబ్బులు ఇస్తే దాని గురించి మాట్లాడకుండా కేసీఆర్ అన్నాడు పెద్ద అభ్యంతరం చెప్పినట్టు నాకైతే మామూలుగా రాష్ట్ర ఇంటర్ స్టేట్లో ఏవో చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి దాన్ని కాదని పోలవరానికి కేసీఆర్ అడ్డం పడతాడంట చంద్రబాబు రావు. అంటే చంద్రబాబు వస్తేనే అడ్డం పడే అవకాశం ఉంది. సో చంద్రబాబు ఓడిపోతేనే పోలవరానికి అసలు ఇబ్బంది లేదు, ఎందుకంటే ఫెడరల్ ఫ్రంట్ ఆ పేరు మీద మొత్తం దేశస్థాయిలో కేసీఆర్ జగను వీళ్ళంతా కలిశారనుకోండి ఆబ్లిగేషన్ ఉంటుంది. ఆబ్లిగేషన్ ఉండి పోలవరానికి మీరు అడ్డం పడద్దని ఈయన అడుగుతాడు, ఒకవేళ ఆ పరిస్థితి వస్తే అడ్డం పడకుండా దానికి సామరస్యంగా పరిష్కారం అవుతుంది. సో రెండు రాష్ట్రాల మధ్య సామరస్యంగా పరిష్కారాలు గొడవలు లేకుండా రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు లేకుండా పోవాలంటే కేంద్రంతో సఖ్యతగా ఉండి, ఈయనే చెప్పాడు కదా అసెంబ్లీలో చంద్రబాబు గారు కేంద్రంతో మనం సఖ్యతగా లేకపోతే నిధులు రావు, నాకు తెలుసు ప్రతిపక్షం నన్ను ఇది చేస్తుంది అది చేస్తుంది నువ్వే అన్నావు కదా, మళ్ళీ ఇప్పుడు నువ్వే తిడుతున్నావు కదా. సో రేపు మోడీ గారు గెలిచారనుకుందాం, లేదు ఇంకొకటి గెలిచారనుకుందాం నీకు సంబంధం లేని వాళ్ళు, అంటే మనకి ఆంధ్రప్రదేశ్కి ఏమి డబ్బులు రావు, ఊరికే రొటీన్గా వచ్చేవి తప్ప అదనంగా వచ్చే డబ్బులు ఏమి రావు కదా. ఎందుకంటే మోడీ గారు అంత డబ్బులు ఇచ్చి అన్ని ప్రాజెక్టులు ఇస్తేనే నువ్వు బండబూతులు తిడుతున్నావు, అంటే ఏమాత్రం కృతజ్ఞత లేకుండా. మామూలుగా అయితే ఏంటంటే మనకి కొంచెం సాయం చేస్తేనే అబ్బా చాలా సంతోషం అండి అని ధన్యవాదాలు చెప్తాం. అది ఆంధ్ర సంస్కృతి కానీ భారతదేశ సంస్కృతి కానీ అట్లా చేసిన వాడిని నువ్వు థ్యాంక్స్ చెప్పు బడబుద్ధులు తిడుతున్నాడు. ఇది అంటే అన్నం పెట్టిన చేయని నరకటం లాంటిది, ఇది చాలా దుర్మార్గం, నాకైతే నచ్చలేదు. రైట్, అదే కాక అట్లా కాకుండా ఎస్ కేంద్రం నుంచి 7,000 కోట్లు వచ్చినాయి, నేను స్టేట్ నుంచి ఇంత ఖర్చు పెట్టాను, ఇద్దరం కలిసి చేస్తున్నాం మాకేం అభ్యంతరం లేదు, కానీ ఇంకెంత రావాలి అని చెబితే అది పెద్ద మనిషి తరహా, అది పెద్ద మనిషి తరహా. చంద్రబాబు గారు ఒక్క పైసా రాలేదంటాడండి, అదేంటండి ఆశ్చర్యం నాకు. చంద్రబాబు గారు అంత సీనియర్, 70 ఏళ్ల వయసులో అన్ని అబద్ధాలు ఆడటం ఎందుకండి? ఒక ముఖ్యమంత్రి అన్నవాడు సమాజానికి ఆదర్శంగా ఉండాలి, ప్రజలందరికీ ఒక మంచి చెప్పేవాళ్ళలాగా ఉండాలి, ప్రజలందరూ అబ్బా ఈయన ఇంత సీనియర్ కదా ఈయన ఆచరించాలి ఈయన నమ్మొచ్చు అనే పరిస్థితి కదా. చంద్రబాబు గారు నోరు తెస్తే అబద్ధాలు చెబుతాడనే పరిస్థితికి వెళ్తే అది ఆంధ్ర సమాజానికి గౌరవమా? ఆయన మాట ఇస్తే నిలబడ్డనేటువంటిది ఆంధ్ర ప్రజలకి కాస్త నా ఆచరణీయమైన ఆదర్శమా? ఇవన్నీ చూస్తే బాధ అనిపిస్తుంది. ఒక్కోసారి ఇవన్నీ చెప్పడం ద్వారా వాళ్ళకి నా మీద కోపం రావడం తప్పితే మరి ఎంత ఉపయోగం ఉంటుందో నా తెలియదు. మీ బోటాడు అడుగుతారు, నేనేదో గబాలన నాకు ఆవేశంలోనో ఆవేదనలోనో నేను మాట్లాడేస్తుంటాను, కానీ బట్ శివాజీ అన్న ఆయన గురించి మీరు అడిగారు కాబట్టి నేను చెబుతున్నాను. శివాజీ పోలవరం రాజధాని మీద అసలైన కుట్ర ఇప్పుడు మొదలైంది, ఆ పేరు మీద జనాన్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఖచ్చితంగా చెబుతున్నాను, చంద్రబాబు కనుక గెలిస్తే రాజధానికి నష్టం జరుగుతుంది, పోలవరానికి నష్టం జరుగుతుంది, ఇది రెండు రాష్ట్రాల మధ్య మరింత చిచ్చు పెట్టే ప్రమాదం చంద్రబాబు ద్వారా ఉంది కాబట్టి ఖచ్చితంగా శివాజీ చెప్పిన దానికి విరుద్ధంగా చంద్రబాబును ఓడిస్తేనే ఆంధ్ర ప్రజలకి మేలు జరుగుతుంది. మరి అట్లాగే కేంద్రం నుంచి కూడా తగు సాయం రావాలంటే ఖచ్చితంగా చంద్రబాబు ఓడిపోవటం అనేది మాత్రం చాలా అవశ్యమని మాత్రం నేను నమ్ముతున్నాను. You're watching this on Mirror TV. Please like, share and subscribe. Please watch and subscribe to Mirror Channel. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching me on Mirror TV. Please do like and subscribe this. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please watch and subscribe Mirror TV. Thank you. Hi, this is Sharath Narwade. Please watch and subscribe Mirror TV. హలో ఎవ్రీవన్, నా పేరు దీక్షా శర్మ రేనా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ ఆన్ యూట్యూబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.